ఎవరు స్టార్ట్ చేస్తారు అనేటువంటిది ఆల్రెడీ డిసైడెడ్ బై సురేష్ కొండేటి. ఓహో, కానుండగా ఎవరు సాహసించలేదు ఈ మధ్య కాలంలో. అంతేనా? సరే అయితే కాబట్టి లెట్ ఇట్ బి స్టార్టెడ్ బై సురేష్ కొండేటి. సునామీ క్వశ్చన్ బై సురేష్ కొండేటి గారు. స్టార్ట్. ప్రభు, మీరు స్టార్ట్ చేస్తారనుకున్నాను నేను. ఎవరికి? స్వాతి. స్వాతి గారు ఫస్ట్ చెప్పండి. హాయ్ స్వాతి, ఛానల్ అయింది. హాయ్ అండి. ఇదేంటి, మీమ్ మెటీరియల్ అవ్వబోతుందా? మన ఇద్దరు క్వశ్చన్ ఆన్సర్ ఏమైనా మీమ్ మెటీరియల్ వైరల్ ఏదో అలా అవ్వబోతుందా? నువ్వు చెప్పే సమాధానం బట్టి అవుతుంది గ్యారెంటీ. ఓకే, సరే చూద్దాం. డౌట్ లేదు. మీరు అడిగే క్వశ్చన్ బట్టి అవుద్ది, నా ఆన్సర్ కాదు. సరే అయితే ఏదైనా పర్వాలేదు కదా, మీ ఇష్టం అండి, రెచ్చిపోండి. అయితే ఓకే, మీ ఇద్దరు కాంబినేషన్ ఆఫ్టర్ త్రిపుర తర్వాత ఈ సినిమా చేశారు, అది ఆశించిన స్థాయిలో ఆడలేదు. అవును, కానీ ఈ సినిమా చేయటం ఆ ఎక్స్పీరియన్స్ గురించి ఫస్ట్ చెప్పేసాను. ఓ, బర్లేదే, మంచి క్వశ్చన్ అడిగారు. ఓకే, ఫ్రంట్ ఇస్ దేర్ క్రొకడైల్ ఫెస్టివల్? ఒక్కొక్క క్వశ్చన్ అనుకున్నాను కాదా? ఓకే ఓకే ఓకే. ఎలా అనిపించింది అంటే, యాక్చువల్లీ మేము వీ లాస్ టచ్ అండి. మేము అంటే హ్యాపీ దివాళీ హ్యాపీ న్యూ ఇయర్ కూడా చెప్పుకోవడం మానేసాం ఒక 2-3 ఇయర్స్. సడన్లీ ఫోన్ అండ్ కోవిడ్ టైంలో అనమాట, సడన్లీ హీ కాల్డ్ మీ అండ్ హీ సెడ్ బ్రో, నీకు భానుమతి రామకృష్ణ ప్రోమో అప్పుడు చూపించాను, నచ్చింది కదా, ఇప్పుడు ఇట్స్ ఆన్ ఆహా, ఒకసారి చూడు అన్నాడు అంతే. సో ఐ సా ద ఫిల్మ్ అండ్ నాకు చాలా చాలా నచ్చింది ఆ సినిమా. దెన్ ఫోన్ చేసి చెప్పా, ఎందుకు చూడమన్నావు, నాకు చాలా నచ్చింది అంటే సేమ్ టీమ్తో మళ్ళీ చేద్దాం అనుకుంటున్నావు అని అన్నాడు. బట్ ఈ సినిమాలో మాకు ఎక్కువ కాంబినేషన్ సీన్స్ లేవు, సో ఐ మిస్డ్ హిమ్ యాక్చువల్లీ. ఈ ఇద్దరు మధులకే ఎక్కువ సీన్స్ ఉన్నాయి. బట్ తను చాలా పాజిటివ్ పర్సన్ అండ్ తను టచ్ వుడ్ మంచి ఫేస్లో ఉన్నాడు. తన వైఫ్ ఓర్మా మ్యాగీ అని పిలుస్తున్నాను, వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. సో కంఫర్ట్ జోన్లో ఉన్నానండి. మీ మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఐ వాజ్ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ హిమ్. అంటే కలర్స్ ప్రోగ్రామ్ ద్వారా మీరు వచ్చి, అప్పుడు ఇంత డిజిటల్ ఇంత పీక్ స్టైల్ లేదు. అవును, డిజిటల్ లేదు అప్పుడు, కలర్స్ అప్పుడే మంచి సక్సెస్ అయ్యారు. అవును. సో ఇప్పుడు డిజిటల్ బాగా పెరిగింది. అవును. సో భవిష్యత్తులో మీరు అలాంటి ప్రోగ్రామ్స్ కూడా చేసే అవకాశం ఉంటుందా, చేయొచ్చా, చేస్తారా? ఐ రియలీ డోంట్ నో అండి. ఎందుకంటే ఇది ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఎంత టాలెంట్ ఉందంటే, నన్ను ట్యాగ్ చేస్తారు, కొంటి చూపును సాంగ్ రీక్రియేట్ చేసో, లేకపోతే అష్టాచమ్మ రీల్స్ చేసో ట్యాగ్ చేస్తారు కదా, అప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట. అవకాశం, లక్ అనేది కూడా చాలా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. నాకంట బాగా టాలెంటెడ్ వాళ్ళకి ఇంకా ఆ లైమ్ లైట్ రాలేదు. సో ఇట్స్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. వాళ్ళు రోజంతా పనిచేస్తారు, రోజు ఒక రీల్ పెడతారు, యూనో యూట్యూబ్లో రోజు ఒక వ్లాగ్ పెడతారు, వాళ్ళ ఇంట్లో ఇల్లు చూపించేస్తారు, బెడ్రూమ్ చూపించేస్తారు, వాళ్ళు ఏం తింటున్నారో చూపించేస్తారు. సో ఇట్స్ లాట్ ఆఫ్ వర్క్, వాళ్ళే ఎడిట్ చేస్తారు. అంత ఓపిక నాకు ఉందో లేదో తెలీదు. అండ్ సురేష్ గారు, ఐ రియలీ డోంట్ నో. ఈ సినిమా చేస్తున్నప్పుడు కూడా, ఈ ఆఫర్ వచ్చినప్పుడు కూడా, అసలు ఇంక నేను సినిమాలు చేయను అనుకున్న టైంలోనే వచ్చింది. సత్య కూడా అలాగే వచ్చింది. సో నేను ప్రతి టేక్ కానీ ప్రతి ఇంటర్వ్యూ కానీ మళ్ళీ వస్తానో లేదో అని ఫుల్ హార్ట్ ఫుల్ ఎమోషన్తోనే వస్తున్నాను అనమాట. సో మీ క్వశ్చన్కి నిజంగా నాకు ఆన్సర్ తెలీదు. తమిళ్లో నాకు తెలిసి తెలుగు కంటే మిమ్మల్ని ఆ మధ్యకాలంలో తమిళ్లే ఎక్కువ మిమ్మల్ని హోన్ చేసుకున్నారు. అవును. అలా ఎందుకు తేడా జరిగింది? తెలుగుకి అసలు మొత్తం ఇప్పుడు తమిళ్ కూడా చేయట్లేదు నాకు తెలిసి. ఎందుకు అలా దూరంగా ఉన్నావు ఈ మధ్యకాలంలో? నీకు కూడా పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ విషయాలకు వచ్చేటికి డైవర్స్ అయిపోయింది, స్వాతి డైవర్స్ తీసుకుంది అని రకరకాల రూమర్స్ వస్తాయి. ఈ రెండింటి గురించి క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుంది. బట్ ఈ రెండు డిఫరెంట్ క్వశ్చన్స్ కాదు, రెండు చెప్పేస్తావని ఒకసారి. ఫస్ట్ ఫస్ట్ దానికి చెప్తా, తర్వాత రెండో దానికి చెప్తా. అంటే ఫస్ట్ సెకండ్ కలిసి చెప్పాను. మీకు రెండు కావాలి కదా, రెండు చెప్పేస్తాను. సో బేసిక్లీ ఏదైనా వైరల్ అంటే వైరలా? ఓకే. సో ద థింగ్ ఇస్, ప్రతి అంటే ఇది ఒక బిజినెస్ కదండి, ఇట్స్ అన్ ఇండస్ట్రీ. సో జస్ట్ లైక్ కొంతమంది డాక్టర్స్ ఈ మధ్య మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే డెంటిస్ట్ రివ్యూ రాయమంటున్నారు. మీకు ఎవరికైనా ఎక్స్పీరియన్స్ అయిందా? డాక్టర్స్ జనరలీ, అంటే డాక్టర్స్ కూడా ఆన్లైన్ గూగుల్లో రివ్యూస్ రాయండి ప్లీజ్ అంటున్నారు, ట్రీట్మెంట్ అవుతున్నప్పుడే. You know, please, give us an. అంటే అంత ఆంటర్ప్రినర్షిప్ ఉంది. అలాగే యాక్టర్స్ అందరూ ఆంటర్ప్రినర్షిప్ ఉండాలి అనేది ఏమీ రూల్ లేదు. సో నా పర్సనాలిటీకి ఇలా గ్యాప్లు తీసుకోవడమో నెమ్మదిగా చేసుకోవడమే సూట్ అవుతుంది. యూనో, నేను ఇక్కడే ఉంటాను, నా ఆధార్ కార్డ్ ఇక్కడదే. సో నేను బయటికి, నేను చేసే సినిమాలకి కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో నేను ఏమైనా పిచ్చేషాలు ఆన్ స్క్రీన్ చేస్తే దానికి ఎఫెక్ట్ నాకు ఆఫ్ స్క్రీన్ బాగా గట్టిగా కొడుతుంది. యూనో వాట్ ఐ మీన్? క్యాబ్ ఎక్కినా లేకపోతే సడన్గా అమ్మ ఉల్లిపాయలు అయిపోయినాయి అంటే నేను వెళ్తా ఉండు రైతు బజార్ పక్కనే, అంటే ఇప్పుడు చేసే సినిమాల్లో నాకేం ప్రాబ్లం ఉండదు.
ఐ లివ్ హియర్ అండి. తెలుగు అమ్మాయి అని అది ఇట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్, ఇట్స్ అ గ్రేట్ థింగ్. సో నేను దాన్ని బాగా వాడుకుంటున్నాను, నా పర్సనాలిటీకి సూట్ అయ్యేది ఇదే. సో యా, రెండో క్వశ్చన్ ఏంటి? మళ్ళీ మీరు క్లియర్గా క్వశ్చన్ అడగండి, ఫుల్ మేము ఇచ్చేద్దాం. చాలా క్లియర్గా అడుగుతున్నాను. ఈ మధ్యకాలంలో మీకు డైవర్స్ అయ్యింది అని చెప్పి రకరకాల రూమర్స్ వస్తున్నాయి, దానికి క్లారిఫికేషన్ ఇచ్చేయండి. నేను ఇవ్వా, అది అదే మరి ఇస్తానని చెప్తాను ఏదైనా అడుగు అన్న ఫస్ట్ అడిగాను నేను. నేను ఇవ్వ, చాలా క్లియర్గా అడిగా. మీరు క్లియర్గా అడిగా, నేను చాలా క్లియర్గా చెప్తాను, నేను ఇవ్వ. మరి స్ట్రైట్ గా ఇది క్లారిటీ, నేను ఇవ్వా ఇవ్వండి. క్లారిటీ అది ఇవ్వండి. ఏంటి డైవర్సా క్వశ్చన్ ఆన్సరా? క్వశ్చన్ కి ఆన్సర్ నేను ఇవ్వా. ఎందుకంటే ఐ థింక్ కలర్స్, ఐ వాజ్ 16 అండి వెన్ ఐ స్టార్టెడ్ ఆఫ్, యునో. సో నాకు ఎలా ప్రెజెంట్ చేసుకో, లక్కీలీ సోషల్ మీడియా లేదు, యునో వాట్ ఐ మీన్. లేకపోతే ఇంకా నన్ను ఐ థింక్ ఫుట్బాల్ ఆడేసేవారేమో అప్పుడే, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయి ఉంటే. ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తున్నారో నాకు తెలియదు. శ్రేయా ఇస్ ఆల్సో వెరీ యాక్టివ్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఐ డోంట్ నో హౌ యూ హ్యాండిల్ ఇట్, బోత్ ఆఫ్ యూ ఇన్ ఫ్యాక్ట్. But ippudu I have some rules and regulations only as a professional actor, and one of those rules is nen cheppa cheppanante nenu cheptanna mana adiga, because it's irrelevant andi andukani cheppa. Sare we continue ga cinema chestu untam inka repu nunchi ante meer ayina maatladadam ante osthe chestha Srikanth Naveen director Srikanth garu.